ప్రముఖ ఆర్థికవేత్త జేఎం కీన్స్ మాటల అధ్యక్ష, అగైన్ జాన్ మెనార్డ్ కీన్స్ అధ్యక్ష, ఒక గొప్ప ఆర్థికవేత్త మరి తత్వవేత్త. తాను మొట్టమొదటిసారిగా ప్రపంచానికి మ్యాక్రో ఎకనామిక్స్ అనే పదము ప్రపంచానికి తెలియజేశాడు అధ్యక్ష. స్థూల అర్థశాస్త్రం 20వ శతాబ్దంలో దాదాపు అందరిపై కూడా ఎక్కువ తనకున్న ఇన్ఫ్లుయెన్స్ అనేది చాటి చూపగలిగినారు అధ్యక్ష. గ్రేట్ డిప్రెషన్ అధ్యక్ష, ఏదైతే గొప్ప ఆర్థిక మాంద్యం 1930లో ప్రపంచంలో వచ్చిందో అప్పుడు తను ఒక కొత్త థియరీ స్టార్ట్ చేసి తాను ఒక గొప్ప పుస్తకము రచించినాడు అధ్యక్ష. ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1936 1936లో అధ్యక్ష ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అని ఒక పుస్తకం రచించినాడు అధ్యక్ష. తాను ఏమంటాడంటే, ఏదైనా కానీ ఇబ్బందులు కలిగినప్పుడు కానీ, ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు కానీ, డిప్రెషన్ ఉన్నప్పుడు కానీ, తాను ప్రభుత్వం అనేది ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, ఎక్కువ ఖర్చు పెడితే అప్పుడే మనం మళ్ళీ ఆ మాంద్యం నుంచి బయటపడతామనే థియరీ ఆయన మొట్టమొదటిసారిగా ఆయన ప్రపంచానికంతా చాటి చెప్పాడు అధ్యక్ష. అంతవరకు డిప్రెషన్ అనేది ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఇంకా ఖర్చు కంట్రోల్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన నుంచి, డిప్రెషన్ ఉన్నప్పుడు, ఆర్థికంగా మనం తగ్గులో ఉన్నప్పుడు ఇంకా పైకి తీసుకురావాలని అధ్యక్ష. తానేమంటాడంటే, హిస్ రాడికల్ ఐడియా దట్ గవర్నమెంట్ షుడ్ స్పెండ్ మనీ దట్ దే డోంట్ హ్యావ్ హ్యాస్ యాక్చువల్లీ సేవ్డ్ క్యాపిటలిజం అని. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకున్నా కూడా, లేనప్పటికి కూడా, ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు కానీ, ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, మనం ఇంకా కొద్దిగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తను తెలియజేశాడు అధ్యక్ష. ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమంటంటే, తన మాటలు అధ్యక్ష, ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే, ఇతరులు ఇప్పటికే చేస్తున్న పనులు చేయడము, లేదా అవే పనులు కొంచెం మెరుగ్గా లేదా అధ్వానంగా చేయడం కాదు, కానీ ఇప్పటి వరకు అసలు ఎవ్వరు చేయని పనులు చేయడం. ఐ రిపీట్ అధ్యక్ష, ఇప్పటి వరకు అసలు ఎవరు చేయని పనులు చేయడం. ఈరోజు మనం గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, మన ప్రభుత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, పరిపాలన ఏదైతే ఇచ్చామో, ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చేయలేదని చెప్పి ఈరోజు గర్వంగా మనం చెప్పొచ్చు అధ్యక్ష. మా ప్రభుత్వం యొక్క కొన్ని ముఖ్యమైన వినూత్న కార్యక్రమాల ప్రభావం మరియు వాటి సత్ఫలితాలను గౌరవ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మన విధానాలు అధ్యక్ష 7 భాగాలుగా మనం దాన్ని విభజించవచ్చు అధ్యక్ష. ఆ 7 భాగాలు కూడా ఒక భాగం తర్వాత ఒక భాగము క్లియర్గా ఆ విధానమేమి, ఆ పరిపాలన విధానమేమి, ఆ ఆలోచన ఏమి, ఆ ఆలోచన వెనకాల దాని కారణమేమి, అయితే ఆ ఆలోచన పరిపాలన వలన యాక్చువల్గా రిజల్ట్ ఏమి, అవుట్కమ్ ఏమనేది కూడా నేను చెప్పబోతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఈ ముఖ్యంగా అవుట్కమ్ అధ్యక్ష, 5 సంవత్సరాల పాలన తర్వాత అవుట్కమ్ ఏమొచ్చింది అనేది అధ్యక్ష. అయితే ఆ 7 విధానాలు వచ్చేసి అధ్యక్ష, సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర. అధ్యక్ష, ఐ రిపీట్ అధ్యక్ష, మన మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర. మొట్టమొదటి అధ్యక్ష, సుపరిపాలన ఆంధ్ర. పాలనా వికేంద్రీకరణ గడప వద్దకే ప్రభుత్వం. ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. వీటిని ప్రజల చింతకు తీసుకువెళ్లే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరచడం, విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం మరియు సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారతను అందించడం జరిగింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు మరియు పోలీస్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా స్థానిక సంస్థలను బలోపేతం చేయడమైనది. కమ్యూనిటీ కాంట్రాక్టుల విధానం స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యాన్ని మరియు యాజమాన్య భావాన్ని ప్రోత్సహించి చిట్ట చివరి స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచింది. దాదాపు 135,000 మంది ఉద్యోగులతో, ఐ రిపీట్ అధ్యక్ష, దాదాపు 135,000 మంది ఉద్యోగులతో 15,004 గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం, 266,000 మంది వాలంటీర్ల నియామకం చేయడం ద్వారా సకాలంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు మరియు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందించగలుగుతున్నాము. అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుండి 26, రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77 పెంచడం ద్వారా మా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది. కొత్తగా ఏర్పాటు చేసిన 25 రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటి. ఇది ప్రజలకు పాలనలో మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారిగా మరియు సమర్థవంతంగా చేసింది. నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేసింది.
పౌరుల రక్షణ మరియు భద్రతను పెంపొందించడానికి మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణలో భాగంగా అవసరమైన చోట కొత్త పోలీస్ సబ్డివిజన్లను మరియు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఉదాహరణకు కుప్పం పోలీస్ సబ్డివిజన్ను 6 పోలీస్ స్టేషన్ల పరిధితో ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, రెవెన్యూ డివిజన్ కానీ పోలీస్ సబ్డివిజన్ కానీ కుప్పం అని చెప్పి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే అది వేరే ఆలోచనతో కాదు అధ్యక్ష. ఈరోజు దురదృష్టవశాత్తు లేరు లీడర్ ఆఫ్ అపోజిషన్, కానీ ఉన్నింటే మన ప్రభుత్వం కానీ మన పాలన కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైనా కానీ అందరికీ సమానత్వం, ఏ ఒక్కరిని కూడా తక్కువగా ఎక్కువగా చూడకుండా ప్రతి ఒక్కరిని సమానత్వంతో నీడ్ బేస్డ్ గవర్నెన్స్ ఇచ్చినామని చెప్పి తెలియజేసేదానికి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. లేకుంటే ఈరోజు ఈ సమయంలో రెవెన్యూ డివిజన్ కానీ పోలీస్ సబ్ డివిజన్ కానీ కుప్పంకి వచ్చిందంటే అది మన పరిపాలన అనేది ఒక చిహ్నం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పునఃక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాధాన్యత కలిగిన 20 ముఖ్య ప్రాంతాల్లో పర్యాటక పోలీస్ స్టేషన్లు ప్రారంభించబడ్డాయి. భద్రత మౌలిక సదుపాయాలు పెంచడం ద్వారా ప్రజా భద్రత మరింత మెరుగుపడింది. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు పౌరుల నుండి నేరుగా ప్రాథమిక సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల అవసరాలను తెలుసుకొని వాటిని సమకూర్చడం ద్వారా బాధ్యతాయుతమైన పాలన అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన 58,288 పనులను 2,356 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంజూరు చేయగా ఇప్పటి వరకు 729 కోట్ల రూపాయలతో 17,239 పనులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడమే కాకుండా స్థానిక సంస్థలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం 4వ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించి 5వ ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. రెండవది అధ్యక్ష, మొట్టమొదటి అధ్యక్ష సుపరిపాలన ఆంధ్ర అయితే రెండవది అధ్యక్ష సామర్థ్య ఆంధ్ర. పరిపూర్ణ మానవ అభివృద్ధి, పౌరులపై పెట్టుబడి. అధ్యక్ష, ఐక్యరాజ్య సమితి మాజీ అధ్యక్షులు కోఫీ అన్నన్ గారి మాటలు అధ్యక్ష, జ్ఞానం అనేది శక్తి, సమాచారం అనేది స్వేచ్ఛ, విద్య అనేది ప్రతి సమాజంలో ప్రతి కుటుంబంలో పురోగతికి పునాది. ఐ రిపీట్ అధ్యక్ష, జ్ఞానం అనేది శక్తి, సమాచారం అనేది స్వేచ్ఛ, విద్య అనేది ప్రతి సమాజంలో ప్రతి కుటుంబంలో పురోగతికి పునాది. కోఫీ అన్నన్ గారు అధ్యక్ష, ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అధ్యక్ష, 1997 నుంచి 2006 దాదాపు 10 సంవత్సరాలు అధ్యక్ష. అయితే ఈయనలో ఒక గొప్పతనం ఏమంటే అధ్యక్ష, ఇంతవరకు చరిత్రలో మన యునైటెడ్ నేషన్స్లో తను పనిచేస్తూ అక్కడున్న స్టాఫ్లో నుంచి మొట్టమొదటిసారిగా సెక్రటరీ జనరల్ అయిన వ్యక్తి కోఫీ అన్నన్ గారు అధ్యక్ష. తనకు 2001 సంవత్సరంలో తను అందించిన ప్రపంచానికి అందించిన సేవలకు తను నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఏ దేశానికైనా పౌరులే ఎనలేని సంపద, రాష్ట్ర వృద్ధికి ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా పౌరుల సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వాల యొక్క ముఖ్యమైన కర్తవ్యం. ఈ దృష్టితో మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో మానవ మూలధన అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. మానవ వనరుల అభివృద్ధిపై పెట్టే పెట్టుబడి మారుతున్న కాలానికి అనుగుణంగా కలిగే ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడగలిగే శక్తి సామర్థ్యాలను పెంపొందించింది. సమ్మిళిత వృద్ధిని సాధించడానికి దోహదపడుతుంది. అందరికీ సమాన అవకాశాలను అందించే సమాజ నిర్మాణం అసాధ్యం కాదని, నిజానికి సుసాధ్యమేనని నిరూపించడానికి మా ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, నైపుణ్యాల సమ్మేళనం ద్వారా నిరంతర కృషి చేస్తున్నది. మన పిల్లలను ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేయడానికి మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విద్యను ప్రవేశపెట్టింది. మన రాష్ట్రంలో ఉన్న 1000 పాఠశాలల్లో చదువుకునే 439,595 మంది విద్యార్థులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ పరిధిలోనికి తీసుకువచ్చాం. అంతేగాక అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ ఐబి పాఠ్య ప్రణాళిక కిందకు ప్రవేశపెట్టాలని, ప్రతి ఒక్క విద్యార్థికి టోఫిల్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అ ఫారెన్ లాంగ్వేజ్ ధృవీకరణ పత్రాన్ని అందించాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. వినూత్న పద్ధతుల ద్వారా విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడానికి అన్ని పాఠశాలల్లో 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను మా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకువచ్చింది. స్వీయ అభ్యాసంను ప్రోత్సహించడానికి పాఠ్యాంశాలతో కూడిన 952,925 ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాము. 9,52,925 ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాము.
దీనివలన తరగతి గదిలో బోధన మరియు అభ్యాసన ఫలితాలు అద్భుతంగా మెరుగవడం ద్వారా 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు 34,30,000 మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులు అయ్యారు. ఐ రిపీట్ అధ్యక్ష, 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు 34,30,000 మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులు అయ్యారు.